హాయ్ ఫ్రెండ్స్, సరస్వతి డిషెస్ కి స్వాగతం. ఈరోజు మనం చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలి ఈరోజు మనం నేర్చుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనం కేజీ చేపలను తీసుకున్నాము. చేపలకు కడిగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి కడగాలి, జిగురు అనేది వెళ్ళిపోతుంది. చూడండి, ఒక రెండు మూడు సార్లు కడిగి ఇలా మనం రెడీ పెట్టుకున్నాము. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. నువ్వులు 3 స్పూన్, ఆనియన్ ఒకటి పెద్దది, ఉల్లిగడ్డ ఒక పెద్దది తీసుకోవాలి, జీలకర్ర పౌడర్ మన దగ్గర ఒకవేళ జీలకర్ర ఉంటే తీసుకోండి 1 స్పూన్, మెంతులు 1 స్పూన్, ధనియాలు 2 స్పూన్, అల్లం, ఎండు కొబ్బరి, వెల్లిపాయ, చింతపండు కొద్దిగా తీసుకోవాలి మనకు, ఎందుకంటే ఫిష్ కర్రీలో కంపల్సరిగా చింతపండు ఉండాలి, కొద్దిగా పులుపు ఉండాలి కదా కర్రీ. పులుపు ఉండడం వల్ల ఫిష్ కర్రీ పాడు కాదు, అందువలన కొద్దిగా చింతపండు చేసుకొని కడాయి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాం, పొడిలాగా వేయించుకుందాము. చూసారా, ఇలా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ధనియాలని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మెంతులు నువ్వులు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. 1 స్పూను వేసుకొని వేయించుకోవాలి. 2 టమాటాలు చిన్నవి వేయించుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అన్ని కలిపి మిక్సీ పట్టుకుందాం. మనం ఎండు కొబ్బరిని ఇలా మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు మనం నువ్వులు, ధనియాలు, మెంతులు అన్నీ మిక్సీ పట్టాలి, అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం, చిన్న గ్లాస్ వాటర్. అల్లం, వెల్లుల్లి మిక్సీ పట్టుకుందాం. అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టాం కదా, అందులోనే వేయించిన టమాటా వేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇందులోనే జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నాము. మిక్సీ పట్టుకుందాం, కొద్దిగా వాటర్ వేసి 1, 2, 3 స్పూన్ ఆయిల్ మనము మిక్సీ పట్టిన పేస్ట్ని వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే పేస్ట్ కూడా వేసుకుందాము, కొబ్బరి పేస్ట్. నువ్వులు, కొబ్బరి వేసుకుంటున్నాము పేస్ట్ని. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు చూసారా, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనము 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాము, ఇంకా 2 స్పూన్ కారం వేసుకొని కలుపుకుందాం. కారం పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు గుజ్జును వేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాము. మనకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాము. 2 స్పూన్ దొడ్డు సాల్ట్, 1 స్పూన్ మూత తీసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుంది మన ఫిష్ రెసిపీ.
చూడండి. ఇప్పుడు మనం ఇందులో ఫిష్ మసాలా వేసుకుందాము 1 స్పూన్, కొద్దిగా బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా వేయడం వల్ల కూడా టేస్ట్ వస్తుంది కర్రీ. చూసారా ఇంత చిక్కగా ఉండాలి. ఫ్రెండ్స్ మనం చేపలను అన్ని వేసుకుందాము. చూడండి మన రెసిపీ రెడీ అవుతుంది కదా, చేపల పులుసు భలే టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఇందులో నువ్వులను కూడా వేసుకున్నాము. నువ్వులు ఐరన్ చాలా మంచిది శరీరానికి, మనకు బోన్స్ కూడా చాలా మంచిది. మనం కొబ్బరి, మన దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా పర్వాలేదు, ఎండిన కొబ్బరి ఉన్నా పర్వాలేదు, కర్రీలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ మనం చేపది మూత తీసాం కదా, ఇప్పుడు మెల్లగా కలుపుకుందాము. చూడండి ఇలా మెల్లగా కలపాలి, ఫాస్ట్గా కలపద్దు. ఫాస్ట్గా కలిపితే మనకు ఫిష్ అనేది అన్నీ చితికిపోతాయి, అందువలన మెల్లగా కలుపుకోవాలి. మన చేపల పులుసు రెడీ. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.